క్రైస్తవ సమాజంలో లోకము నుండి ప్రత్యేకింప చేయబడిన తర్వాత దేవుని శక్తితో పరిశుద్ధాత్మతో బలపరచబడాలి, స్థిరపరచబడాలి, దేవుని యందు నిరీక్షణ కలిగి నిశ్చయతతో జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దశలోనికే సంఘము అలాగే ఉంది. ఎంత నిశ్చయత కలిగి ఉందంటే దేవుని కొరకు వీరు తమ ప్రాణమును సహితము లెక్క చేయని విధంగా వీరు దేవునిలో స్థిరపరచబడ్డారు. బాల్యము నుండే మేము క్రైస్తవులమని కొంతమంది చెప్పుకునేవారు ఉన్నారు, కానీ కొన్ని సందర్భాలలో దేవుని విషయంలో ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా శ్రమ కానీ ఏర్పడితే దేవుని పక్కన పెట్టేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తున్న ఒక మాట ఏమిటంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. టేస్ట్ అండ్ సీ దట్ ది లార్డ్ ఈజ్ గుడ్. ఆయన ఎట్లాంటి వాడు టేస్ట్ చేసి చూస్తే నిన్ను ఎవరు కదల్చలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాల్యం నుండి మా అమ్మ నాన్నోళ్ళు చర్చికి వెళ్ళమన్నారు కదా, మేము వచ్చాం. మా తరాల వారు చర్చికి వెళ్తున్నారు కదా, మేము వచ్చాం. నామకార్థ క్రైస్తవ్యములో దేవుని కొరకు బలముగా నిలబడటం అనేది కుదరదు, కానీ వ్యక్తిగత అనుభవం ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తిగత అనుభవం ద్వారా వారు దేవుణ్ణి బాగా ఎరుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య కాలంలో మీకు ఒక ఆయన గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఒక బ్రాహ్మణ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి చర్చికి వెళ్తాం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఎవరో వెళ్ళి అడిగారంట, ఏమయ్యా ఏందయ్యా నువ్వు చర్చికి వెళ్తున్నావు, మన ఆచారాలేంటి, మన సాంప్రదాయాలేంటి, నువ్వు అసలు బైబిల్ మొత్తం చదివావా అంటే, లేదండి చదవలా, నేను మొత్తం చదివానయ్యా, నాకు తెలిసాయా బైబిల్ గురించి మొత్తం అని చెప్పి ఒక అన్యుడు ఈయనతో తర్కవాదం చేయడం మొదలుపెట్టాడట. ఈయన అన్న మాట ఏంటో తెలుసా, ఏమండి నేను బైబిల్ చదవలేదండి, చదవాల్సిన పని అయితే నాకు అంతగా అనిపించలా, కానీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి అన్నాడు. ఏమయ్యాడట, దేవుని గురించి ఈయన ఎక్స్పీరియన్స్ అయ్యాడట, హృదయంలో ఈయన ఆ అనుభవం పొందాడు. ఇంకెవరు చెప్పినా విండం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే హృదయములో అనుభవపూర్వకముగా దేవుని ఎరుగుతావో, ఎప్పుడైతే అనుభవపూర్వకముగా దేవునితో సంబంధం కలిగి ఉంటావో, ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా నీవు కదల్చబడకుండా ఏర్పరచబడి ప్రత్యేకమైన దేవుని రాజ్యము కొరకు సిద్ధపడటానికి ప్రభు సహాయం అనుగ్రహిస్తారు. హల్లెలూయా.